హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చాలా పథకాలు అమలు చేస్తున్నామని, కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తుంటాయి. అలాంటి లెక్కలే పెన్షన్ల విషయంలోనూ చెప్తోంది. కానీ ఆచరణలు, అమలు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 2018 ఎన్నికల మేనిఫెస్టోలు అధికార పార్టీ పెన్షనర్ల వయోపరిమితి అర్హతను 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని, పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయల నుండి 2016కు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఇలా వయోపరిమితిని తగ్గించిన వారిని అర్హులైన పెన్షన్దారులుగా గుర్తించలేదు. అలాగే 2018 వరకు ఇంట్లో ఒకరికి మించి వృద్ధులున్నా వాళ్ళిద్దరికీ పెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఇంటికి ఒకరికే పెన్షన్ వస్తోంది. అంటే ప్రభుత్వం అదనంగా ఇస్తున్నది ఏమీ లేదు. ప్రభుత్వం 2019 నుండి కేవలం వికలాంగులకు మాత్రమే 3016 రూపాయలు పెన్షన్ ఇస్తోంది. మిగిలిన వాళ్ళకి కేవలం 2016 రూపాయలు మాత్రమే ఇస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల సాధన కోసం దాదాపు 18 సంస్థలన్నీ కలిసి ఆసరా పెన్షన్ల సాధన కమిటీగా ఏర్పడ్డాయి. ఈ సంస్థ కార్యకర్తలు విస్తృతంగా అనేక గ్రామాల్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి పరిష్కారం కోసం కృషి కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆసరా పెన్షన్ల సాధన కమిటీలో భాగమైన రైతు స్వరాజ్య వేదిక నాయకులు కొండలరెడ్డితో మాట్లాడి ఈ సమస్య గురించి మరిన్ని విషయాలు విస్తృతంగా మాట్లాడుకుందాం. నమస్తే కొండలరెడ్డి. నమస్తే మేడం. చాలా మంది పెన్షన్లు కోసం అప్లై చేసి రాక, పెన్షన్ రాక, ప్రభుత్వం నుంచి రాక అనేటువంటి మాట వినిపిస్తోంది ప్రజల వైపు నుండి. ప్రభుత్వం ఏమి, మేము చాలా మందికి పెన్షన్లు ఇస్తున్నాము, అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నాము అనేటువంటి ప్రభుత్వం ప్రకటన చేస్తోంది. దీని మీద మీరు క్షేత్ర స్థాయిలో చేసినటువంటి పర్యటనలో కానీ, చేసినటువంటి సర్వేలో కానీ మీకు అర్థమైంది ఏంటి, మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? వాస్తవంగా ప్రభుత్వము మేము 38 లక్షల పైచిలకు వ్యక్తులకు రకరకాల 9 రకాలైన పెన్షన్లు ఇస్తున్నాము. దేశంలో ఎక్కడ లేని విధంగా సామాజిక భద్రత పెన్షన్లు ఒక తెలంగాణలోనే సాధ్యమవుతుందని వాళ్ళు ప్రకటనలు గుపిస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఏంటంటే 2018 జులై నుంచి, అంటే ముందస్తు ఎన్నికలకు పోయినప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ అనేది ఇవ్వడం లేదు. వీళ్ళు ఎంతసేపు వీళ్ళ ప్రకటనలు గుప్పించినా పాత పెన్షన్లు ఇస్తున్నాము అనేదే చెప్తున్నారు. కానీ ఈ 3.5 ఏళ్లలో ఒక్కరికంటే ఒక్కరికి కొత్త పెన్షన్ కూడా రాలేదు. దీంట్లో కూడా ముఖ్యంగా వృద్ధుల వయసు మేనిఫెస్టోలో వాళ్ళు ఓట్లు సంపాదించుకోవడానికి 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు వయసు తగ్గిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు. సంతోషం, వృద్ధులందరూ టీఆర్ఎస్కి ఓట్లు వేశారు, గెలిపించారు, మనకు కూడా పెన్షన్ వస్తుంది అనుకున్నారు. కానీ ఈ 3.5 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాలేదు. ముఖ్యంగా వృద్ధులు, భర్త కోల్పోయిన వాళ్ళు, భర్త నుంచి దూరమైన ఒంటరి స్త్రీలు, మరీ ముఖ్యంగా వికలాంగులు, ఏ పని కూడా ఇబ్బంది పడుతూ పనికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి దివ్యాంగులు కూడా పెన్షన్ కు దూరమయ్యారు. మాకు మా అధ్యయనంలో తేలింది ఏమంటే చాలా సన్న సన్న చిన్నకారు రైతు కుటుంబాలే ఈ విధంగా పెన్షన్ కు అర్హత ఉండి కూడా రాకుండా ఉన్నారు. ఇప్పుడు మన మొన్ననే సమాచార హక్కు చట్టం ప్రకారం వచ్చిన జవాబులో 3,15,000 మందికి పైగా పెన్షన్ దరఖాస్తులు పెట్టుకొని అవి ఆమోదం కూడా పొంది, అంటే 2 రకాలుగా ఆమోదం పొందాలి, ఒకటి ఎంపీడీఓ ఆఫీస్లో, 2 ప్రాజెక్టు డైరెక్టర్ లెవెల్లో, 2 రకాల ఆమోదం పొంది కూడా 3,15,000 మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కాక వయసు 57కు తగ్గించినందుకు 7,80,000 మంది వృద్ధులు పెన్షన్ కోసం అర్హత పొంది ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ 3.5 సంవత్సరాల్లో 11 లక్షల మంది ఈ రోజా, రేపా, మర్నాడా అని పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. కొండలు చెప్పండి, అంటే ఇప్పుడు ఇంతమంది, దాదాపు 11 లక్షలు మీరు చెప్తున్నటువంటి సంఖ్య ఉంది, ఇంతమంది అప్లై చేసినాక ఏ కారణాలతో వాళ్ళకి పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు? ఇప్పుడు చాలా కారణాలు, ఇప్పుడు భర్త నుండి దూరమైన వాళ్లకు లేదు, మీరు ఒక సర్టిఫికెట్ తేవాలి, డైవర్స్ అయినట్లు సర్టిఫికెట్ అంటున్నారు, లేదు అంటే పక్కన కొంతమంది మీకు సంబంధించిన వాళ్ళు లేదా చుట్టుపక్కల వాళ్ళతో ఆమోదం అయినట్లు, అంటే మీరు భర్త నుంచి 1 సంవత్సరానికి 2 ఏళ్లకు పైగా దూరంగా ఉంటున్నట్లు సర్టిఫికెట్ తెమ్మంటున్నారు. అయితే దీనికంటే కూడా ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది అప్రూవల్ అయ్యి
బడ్జెట్ లేదు అనే కారణంగానే వస్తలేదు. చాలా మంది మీది అప్రూవల్ అయిందమ్మా అని ఎంపీడీఓ ఆఫీస్ లో రెండేళ్ల నుంచి మూడేళ్ల నుంచి మీది అప్రూవల్ అయింది, మీరు తిరగాల్సిన పని లేదు, ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ లోనే అక్కడి నుంచే నిధులు లేవు, అక్కడ ఎప్పుడు మంజూరు అయితే అప్పుడు ఇస్తాం, మా మీరు పదే పదే తిరగకండి అని ఆల్రెడీ అధికారులు చెప్తున్నారు. వీళ్ళకు కూడా గ్రామ స్థాయి నుంచి అదే ఆన్సర్ వస్తుంది, మాది అప్రూవల్. ఇప్పుడు మేడం ఒకే సమస్య, ఇప్పుడు వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చారు, ఎంపీడీఓ ఆఫీస్ లో సమర్పించారు, తర్వాత పీడీ లెవెల్లో కూడా అప్రూవల్ అయింది, ఇంకా రెండు చోట్ల కావాల్సిన డాక్యుమెంట్లన్నీ ఇచ్చి అప్రూవల్ అయినాక ఉన్న ఒకే ఒక్క సమస్య బడ్జెట్ లేదంటున్నారు. మూడు బడ్జెట్లు అయింది మేడం 2019 నుంచి, ఎలక్షన్ల అయినా మరుసని ఇయర్ నుంచి కూడా 18లో ఎలక్షన్ అయింది, 19, 20, 21 ప్రతిసారి బడ్జెట్ లో బడ్జెట్ కంటే ముందు జనవరిలో ఫిబ్రవరిలో మంత్లు ఈ బడ్జెట్ లో పెన్షన్లకు మేము నిధులు పెడతాము అంటారు, ప్రతిసారి ఇదే అవుతుంది. బడ్జెట్ కు ముందు ఒక ప్రకటన వస్తుంది, తర్వాత మళ్ళీ దాని గురించి అతిగతి ఉండదు. ప్రతి సంవత్సరం పెండింగ్ దరఖాస్తులు పెరుగుతూనే పోతున్నాయి. 57 సంవత్సరాల వాళ్ళు పెరుగుతున్నారు, భర్తలు చనిపోయిన వాళ్ళు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు, దివ్యాంగులు పెరుగుతున్నారు, ఈ రకంగా 9 రకాల వాళ్ళు, బోధకాలు వచ్చిన వాళ్ళ సమస్య మరీ బాధాకరం, వాళ్ళు ఒక అడుగు తీసి అడిగేయలేరు. అటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వట్లేదు. మా సర్వేలో తేలింది ఏమంటే ఆ వచ్చే 2000 కూడా వైద్యానికి, ఆహార ఖర్చులకు, లేదా భర్త చనిపోయిన వాళ్ళు పిల్లల చదువులకు, ఇటువంటి వాటికి ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకు రైతు బీమా 2018 ఆగస్టులో వస్తే, రైతు బీమా అంత పెద్ద ప్రోగ్రామ్ వచ్చినప్పటి నుంచి వీళ్ళే స్వయంగా ప్రభుత్వమే 70,000 మంది రైతులు బీమాకు అర్హులైనారని చెప్తుంది. అంటే ఆ 70,000 మంది కూడా పెన్షన్ కు నోచుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక పక్క మేము రైతు బీమా లాంటివి ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తాం అంటుంది, కానీ కనీస ఆహార భద్రత లాంటి దానికి ఉపయోగించుకునే సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము. మా రైతు స్వరాజ్య వేదిక దీని మీద మరింత ఫోకస్ గా ఎందుకు పనిచేస్తుంది అంటే, ఈ పెన్షన్ కు అర్హత ఉన్న వాళ్ళలో 60% పైగా రైతు కుటుంబాలు, సన్న చిన్నకారు రైతు కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఇది మన ప్రధాన బాధ్యత. కనీసం వాళ్ళకి సంవత్సరానికి 24,000, 36,000 వికలాంగులకు అయితే రావాల్సిన వాళ్ళ సొమ్ము, వాళ్ళ హక్కు వాళ్ళకి రాకుండా పోతుంది అనేది, దీని మీద మేము కొంచెం సీరియస్ గా వర్క్ చేస్తున్నాం మేడం. గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మీరు ఎవరెవరు అర్హులైన వాళ్ళు ఉన్నారు, ఎవరి పెండింగ్ లో ఉన్నాయనటువంటి మీరు సర్వే చేస్తున్నారు ఏదైతే ఉందో, ఈ సర్వేలో మీరు ఇంకా ఏ విషయాలు ప్రజల నుంచి వాళ్ళ డిమాండ్గా కానీ లేకపోతే వాళ్ళ సమస్యలుగా కానీ పెన్షన్ల విషయంలో గమనించిన అంశాలు ఉన్నాయి కొందరు? మేడం వాస్తవంగా ఏమంటున్నారు అంటే, మేము అర్హత సాధించి 3 ఏళ్ళు అవుతుంది, 3.5 ఏళ్ళు అవుతుంది, మాకు మిగతా వాళ్ళకి ఈ అర్హత ఉందో, మాకు రావాల్సిన పెన్షన్ రాలేదు, మాకు ఇంతవరకు మేము ఏ రోజు నుంచి అర్హులయ్యంటామో ఆ రోజు నుంచి ఇవ్వండి, మీరు కొంచెం ఆలస్యంగా ఇచ్చినా పర్వాలేదు, 3.5 ఏళ్ల కిందట నా భర్త చనిపోయినాడు కాబట్టి 3.5 ఏళ్ల నుంచి లెక్కేస్తే నాకు 100,000 రూపాయలు రావాలి, కాబట్టి మాకు ఎప్పటి నుంచి అర్హత ఉందో అప్పటి నుంచి వచ్చేటట్లు చూడండి సార్, ఇది చాలా నష్టపోయినాం మేము, మిగతా వాళ్ళకి వస్తుంది మాకు రాకపోవడం ఏమిటి అనేది ఒకటి. తర్వాత ఈ ముఖ్యంగా వైద్యానికి, లోకల్లో వైద్యానికి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు, అది ఒకటి. తర్వాత ఈ 57 ఏళ్లకు తగ్గించినప్పటి నుంచి ఇప్పటికీ పెన్షన్ రావడం లేదు కాబట్టి 57 ఏళ్ల పెండింగ్ ఉన్న వాళ్ళనల్లా వెంపడే దీన్ని ఆమోదించాలనేది ఒకటి. ముఖ్యంగా ఇప్పటికి కొంత వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఏంటంటే సరళీకరించినారు, అంటే ఒక 2-3 సర్టిఫికెట్లు, భర్త చనిపోయింటే డెత్ సర్టిఫికెట్, ఏజ్కి సంబంధించి ఆధార్ కార్డు, ఇటువంటి కొంత సరళీకరణ ఉంది. మా సర్టిఫికెట్లు మేము ఇవ్వడంలో సమస్య లేదు, కానీ తక్షణం మాకు ఆమోదం చేయాలి. గతం నుంచి ఉన్న పెండింగ్ మాకు 8 ఏళ్ల నుంచి మాకు అర్హత అని మీరు ఒప్పుకున్నారో అప్పటి నుంచి కూడా మాకు రీఎంబర్స్మెంట్, అంటే మాకు పాత రావాల్సిన వల్ల ఇచ్చేటట్లు చూడండి అని మమ్మల్ని గ్రామాల్లో అడుగుతున్నారు. భర్తను కోల్పోయిన వాళ్ళు గతంలో మన పబ్లిక్ డిమాండ్ అందరి నుంచి ఒక డిమాండ్ వచ్చింది అందుకు, లేకపోతే వీళ్ళు భర్త కోల్పోయిన వాళ్ళని ప్రతి సంవత్సరం సర్టిఫికెట్ ఇవ్వమన్నారు, అంటే మళ్ళీ మేము పెళ్లి చేసుకోలేదని. కానీ ప్రజా సంఘాల నుంచి, మీడియా నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆ సర్టిఫికెట్ తీసేశారు. దానికి ప్రజలు కూడా, భర్తను కోల్పోయిన వాళ్ళు కూడా సంతోషంగా ఇలా ప్రతి సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం తేవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందన్నా అని అడుగుతున్నారు. కాబట్టి ప్రజల డిమాండ్ మాత్రం మాకు ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో అది మాత్రం ఇవ్వమని అడుగుతున్నాను. కొండలు చెప్పండి, ఇప్పుడు మొత్తం 9 కేటగిరీల్లో ఉన్నటువంటి ప్రజలకి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళ పెండింగ్ ఎక్కువగా ఉంది,
రెండు రకాల పెండింగ్స్ ఉన్నాయి మేడం. ఒకటి 2018కి ముందు అర్హత, అంటే ఏదైతే 65 సంవత్సరాలని గవర్నమెంట్ ఇచ్చేదో ఆ రకమైన సెర్పుకాన్ నుంచి సమాచార హక్కు చట్టం ప్రకారం తీసుకున్న దాని ప్రకారము 315,000 మంది పెండింగ్ ఉంటే దాంట్లో భర్తను కోల్పోయిన వాళ్ళు అందరికంటే ఎక్కువగా ఉన్నారు. 159,000 మంది భర్తను కోల్పోయిన వాళ్ళ పెండింగు మిగతా అందరికంటే ఎక్కువ ఉంది. సహజంగా వితంతువుల పెండింగే ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు 57 ఏళ్లకు కుదించడంతో దాదాపు 8.5 లక్షల మంది వృద్ధుల అవి పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక సాంకేతిక సమస్య ఏముందంటే మేడం, 57 ఏళ్లకు తగ్గించిన వాళ్ళ డేటా ఇంకా సెర్పు దాకా రాలేదు. అంటే అది ఎప్పుడు బడ్జెట్ రిలీజ్ అవుతుందో ఎప్పుడు లేదో తెలియదు కాబట్టి వీళ్ళు పాత అర్హతతోనే సెర్పు దగ్గరికి డేటా వస్తూ ఉంది. కాబట్టి సెర్పు వాళ్ళే మనకు చెప్పింది ఏంటంటే అవి పెండింగ్ లో ఎండి ఆఫీసుల్లోనే ఉన్నాయి, కానీ 780,000 మంది 57 ఏళ్ల వృద్ధుల ఆసరా పెన్షన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు అత్యధికంగా పెండింగ్ లో ఉన్నటివి వృద్ధులవి, 57 సంవత్సరాల నిండిన వృద్ధులవి పెండింగ్ లో ఉన్నట్లు మనం భావించాలి. సెర్పు దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే భర్త కోల్పోయిన వాళ్ళే అత్యధికంగా పెండింగ్ లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది మేడం. సహజంగా మీరు అన్నట్లు ఫీల్డ్ వాస్తవం అయితే 57 సంవత్సరాల వృద్ధులై 8 లక్షల పైచిల్పు పెండింగ్ లో ఉన్నాయి. కొండలు ఇంకో మాట చెప్పండి, ఇప్పుడు ఈ విషయంలో ఆసరా పెన్షన్ల సాధన కమిటీ ఏదైతే ఏర్పడిందో ఈ కమిటీలో ఈ డిమాండ్ మీద కలిసి వస్తున్న సంస్థలన్నీ ఏ ఏ సంస్థలు కలిసి వస్తున్నాయి? దాదాపు రాష్ట్రంలో 11 లక్షల మందికి ఈ ఆసరా పెన్షన్ పెండింగ్ కారణంగా దీన్ని మనం ఏ ఒక్క సంస్థతోనో ఇది సాధ్యమయ్యే పని కాదు, అందరం కలిసికట్టుగా పని చేయాలి అన్న ఉద్దేశంతో ఈ దాదాపు రాష్ట్రంలోని 20 సంఘాలు, ముఖ్యంగా దళిత బహుజన ఫ్రంట్ కానీ, సామాజిక కార్యకర్తల వేదిక, మానవ హక్కుల వేదిక, డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్, కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్, రైతు స్వరాజ్య వేదిక, ఇలా దాదాపు 20 సంఘాల వాళ్ళము ఇంతమందికి పెండింగ్ ఉంది, దీన్ని ఒక సామాజిక సమస్యగా, ఆసరా పెన్షన్లు అనేది 11 లక్షల మందికి సంబంధించిన విషయం, ఇది తక్షణం పరిష్కారం అయితే ప్రతి కుటుంబానికి కనీసం 24,000-36,000 నికరం ఆ కుటుంబానికి రావాల్సిన హక్కు అని దాదాపు 20 సంఘాల వాళ్ళ కలిసికట్టుగా దీని మీద ఒక అధ్యయనం చేస్తూ ఆ బాధ్యతలను సమీకరిస్తూ మీడియా దృష్టికి తీసుకెళ్ళి, అలాగే అధికారుల దృష్టికి మీడియా దృష్టికి తీసుకెళ్తూ ఈ సమస్యను కొంచెం ప్రభుత్వం పరిష్కారం చూపే వరకు పోరాడాలని నిర్ణయం తీసుకున్నాం మేడం. ఆసరా పెన్షన్ల సాధన కమిటీ తరపున చేస్తున్నటువంటి ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఇంతవరకు పెండింగ్ 11 లక్షల మందికి పెండింగ్ పెట్టి వాళ్లకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి నెల 2,000 ఈ నెల వస్తాయి ఆ నెల వస్తాయని దాదాపు వాళ్ళు 40-42 నెలలుగా వాళ్ళని ఎదురు చూసేటట్లు చేయడమే ఒక తప్పు. ఎందుకంటే మేడం ప్రతి రాష్ట్రంలో కూడా పెన్షన్ కొంచెం ఎక్కువ తక్కువ ఇస్తున్నారు, కానీ ఇలా 7 సంవత్సరాల తరబడి పెండింగ్ లో పెట్టిన దాఖలాలు ఏ రాష్ట్రంలో లేవు. ఇప్పుడు మనది నికర మిగులు బడ్జెట్ రాష్ట్రం అంటున్నారు, కానీ మిగులు బడ్జెట్ రాష్ట్రంలో ఇన్ని 40-45 నెలల నుంచి పెండింగ్ ఏంటి? పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ప్రతి సంవత్సరం పెన్షన్ పెంచుకుంటూ పోతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు 2019లో 2,000 ఇచ్చిన పెన్షన్ 2020లో 2,250 ఇచ్చారు, 2021లో 2,500 ఇచ్చారు. అంటే ప్రతి సంవత్సరం కనీసం 10-12% వాళ్ళు పెన్షన్ పెంచుకుంటూ పోతున్నారు. అంటే రేట్లు పెరుగుతుంటాయి, సరుకుల రేట్లు పెరుగుతుంటాయి, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెంచుకుంటూ పోతున్నారు. ఇక్కడ కూడా కనీసం 10% నుంచి 15% వరకు ఖచ్చితంగా అన్ని విద్యా వైద్యము సరుకుల రేట్లు అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ ఇప్పుడు ఉన్న పెండింగ్ అంతా రీఎంబర్స్ తో సహా ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ మేడం. 40 నెలల నుంచి వాళ్ళకి పెండింగ్ ఉంటే 40 నెలల పెన్షన్ వాళ్ళు ఏ రోజు నుంచి అర్హులైంటారో ఆ రోజు నుంచి వాళ్లకు పెండింగ్ పెన్షన్ ఇవ్వండి. ప్రతి సంవత్సరము ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ పెంచుకుంటూ పోండి. దాని తర్వాత మీరు ఈ బాధితులకు ఏదైతే ఉందో వాళ్లకు మీ కొన్ని చోట్ల 2015వ తేదీ 20వ తేదీ కూడా పెన్షన్ వస్తుంది. మీరు ఆంధ్రప్రదేశ్ మోడల్లో అక్కడ పోయి గ్రామ వాలంటీర్లు ఇండ్లకు పోయి పెన్షన్ ఇస్తున్నారు, మీరు ఆ రకంగా ఇండ్లకు వచ్చి ఇవ్వకుండా అవసరం లేదు. కనీసం 5వ తేదీలో 1వ తేదీ కల్లా అందరు ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఏదైనా చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటే
ఒకటో తేదీకి ఇవ్వండి, చివరికి ఐదో తేదీకన్నా ఇవ్వండి, కానీ అతిపెద్ద సమస్య మీరు ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా పెన్షన్ పెండింగ్ ఆసరా పెన్షన్ పెండింగ్ అనేది మీరు ఇచ్చే అమౌంట్ తక్షణం రిలీజ్ చేయాలి. ఆ బాధితుల కల్లా కొంత మానసిక ఉపశమనం కలిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దానికోసం ఈ ప్రజా సంఘాలం అందరము కలిసి ఈ నెల 28వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర ఒక పెద్ద బాధితుల ధర్నాకు పబ్లిక్ హియరింగ్ కు పిలుపునిచ్చాము. ఖచ్చితంగా బాధితులు అందరూ భారీ సంఖ్యలో హాజరై వాళ్ళ సంఘీభావానికి తెలపడానికి కూడా చాలా ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి 28వ తేదీ ఇందిరా పార్క్ దగ్గర జరిగే ఆసరా పెన్షన్ బాధితుల ధర్నాను పబ్లిక్ హియరింగ్ ను విజయవంతం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ కొండల్, చాలా వివరాలు మాకు అందించారు ఈ చర్చా కార్యక్రమంలో. నిజంగా అర్హులైనటువంటి 11 లక్షల మంది పెన్షన్దారులందరికీ కూడా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ కూడా క్లియర్ చేయాలని, ఇప్పుడు రాబోయే బడ్జెట్ లో ఈ పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలని, మీరు ఏదైతే 28న కార్యక్రమం నిర్వహిస్తున్నారో అది విజయవంతం అవ్వాలని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ రోజు మరింత స్పష్టంగా బాధితుల వైపు నుంచి డిమాండ్ వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కొండల్. థ్యాంక్ యూ మేడం.